ఇటు భాగ్యనగరంలోనూ నాన్ వెజ్ షాపుల ముందు రద్దీ పెరిగింది. కనుమ పండుగ కావడంతో చికెన్ మటన్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మాంసం కొనుగోళ్ల కోసం గంటల కొద్ది వెయిటింగ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమానందిస్తారు. కనుమ పండుగ అంటే ముక్కలేందే ముద్ద దిగని పరిస్థితి. సో అలాంటి కనుమ పండుగ నేపథ్యంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి మాంసం దుకాణాల ముందు ఇటు హైదరాబాద్ నగర ప్రజలు చికెన్ మటన్ కోసం బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న భోగి కావడం, నిన్న సంక్రాంతి, ఈరోజు కనుమ పండుగ కానుండడంతో సో సిటీలో ఉన్నటువంటి ఏదైతే చికెన్ షాపుల దగ్గర కానీ మటన్ షాపులు కానీ విపరీతంగా క్యూ లైన్లు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ముసారంబాగ్లో ఉన్నటువంటి మటన్ షాప్ దగ్గర ఉన్నాము. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, ఇంతసేపు నువ్వు ఎంతసేపు లైన్లో నించున్నారు? ఏంటి హాఫ్ అన్ అవర్కి ఎక్కువైంది సార్. హాఫ్ అన్ అవర్ ఎప్పుడు ఆదివారం మాత్రం ఇదే రష్ ఉంటుంది. పండగ కదా మరి, ఈరోజు స్పెషల్ అయినా పబ్లిక్ ఫుల్ ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది ఆదివారం. ఆదివారం స్పెషల్ హైదరాబాద్కు సగం ఫేమస్ ఇది. ఉన్నది ఉన్నది చేస్తాడు, ఉన్నది ఉంటుంది రాస్తాడు. ఒక 2 రూపాయలు ఎక్కువ తీసుకున్నా మంచి మాలు ఇస్తాడు. అది చచ్చిపోయినాయి. రేట్లు ఎలా ఉన్నాయి? 1000 రూపాయలు కేజీ. 1000 రూపాయలు బొక్కలు లేదు, 1000 రూపాయలు బొక్క ఉన్నది 850. సార్ చెప్పండి, ఎంతసేపు నుంచి లైన్లో నిల్చున్నారు? మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నుంచి నిల్చున్నాను. బట్ హీ గివ్స్ పర్ఫెక్ట్ మటన్, మంచి మటన్ ఇస్తాడు, నాణ్యమైన మటన్ ఇస్తాడు. ఈయన సిన్స్ ఐఎమ్ టేకింగ్ సిన్స్ 30 to 40 ఇయర్స్ కెళ్ళి తీసుకుంటున్నాను. పండగ కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పిండి వంటలతో మటన్ అంతా సెలబ్రేట్ చేస్తాం. చెప్పండి సార్, పండగ కదా సో కనుమ పండగ మాంసం మస్ట్గా ఉండాలి. సో రేట్లు ఏమైనా పెరిగాయి? లే, నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు క్వాలిటీ బాగుంటుందని ఇది అంతా వెయిటింగ్ ఇక్కడ మెయిన్ రీజన్. ఎంతసేపటి నుంచి ఉంచారు లైన్లో? బాలాపూర్లో నుంచి ఉంటారు. నేను అక్కడ బాలాపూర్ నుంచి వస్తాను ఇక్కడికి. బాలాపూర్ ఎవ్రీ వీక్ ఎక్కడికే వస్తారు రెగ్యులర్గా. ఇప్పుడు మోర్ దెన్ 1 అవర్ అయింది. అండి, రేట్లు పెరిగాయా? ఇప్పుడేమో రేట్ ఏం లేదు, రేట్ ఏం పెరిగారు. రేట్ చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా ఏదైతే మాంసం తీసుకోవడానికి అయితే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుందా అని చెప్పొచ్చు. మనము ఇక్కడ పెద్దగా ఎక్కువగా అయితే ఇటు ఏదైతే ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, దాంతోపాటు ఇటు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు మూసరంబాగ్లో ఉన్నటువంటి ఏదైతే లైన్ మొత్తం కూడా ఎక్కువగా ఇటు మటన్ విక్రయాలకు ఫేమస్గా ఉంటుంది. సో ఈ మలక్పేటలో ఉన్నటువంటి ప్రాంతం, సో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మాంసం తీసుకోవాలని వారు అందరూ కూడా ఇక్కడ రావడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మనము చూస్తున్నాము ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కనుమ పండుగను పురస్కరించుకొని ఇటు మటన్ చికెన్ దుకాణాల వద్ద అయితే పెద్ద ఎత్తున జనం చేరుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మనము చూసాం కూడా ఇంతసేపు, సో పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రేట్లు ఏమాత్రం పెరగలేదు, గతంలో ఉన్నటువంటి రేట్లే ఉన్నాయి. సో ఇటు మటన్ కానివ్వండి, చికెన్ రేట్లు అదేవిధంగా ఉండడంతో సో ఎట్టి పరిస్థితుల్లో పండగ రోజు చికెన్ మటన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే నాన్ వెజ్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మాత్రము ఇటు ఏదైతే నాన్ వెజ్ షాపుల దగ్గర బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో నుమాని ఏమైనా ఆంధ్రజ్యోతి హైదరాబాద్.